నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత జితిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నిన్న గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు సో పర్యటించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఏం వచ్చినా సరే లైక్ ఫ్లడ్స్ వచ్చినా సరే లేకపోతే ఒక ఫార్మా కంపెనీలో బ్లాస్ట్ అయ్యి దాని నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు వాస్తవం నుంచి కొంతమంది చనిపోయినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా సరే దానికి ఐరన్ లేకు చంద్రబాబు అని ఆయన అన్నారు సో అలాంటి దాన్ని మీరు ఏకీభావిస్తారు అది చరిత్ర ఏకీపతి ఉంది చరిత్రే కదా చంద్రబాబు చిన్నప్పుడు తుఫాన్లు వస్తాయి అన్నీ వస్తాయి అవి గతంలో ఎప్పుడు పద్నాలుగేళ్ళుగా ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు అయ్యే అది చరిత్ర అది యనపాదమా ఇంకో పాదమా పాపిష్టి పాదమా అవన్నీ తర్వాత మాటలు ఇచ్చే టైటిల్స్ ఎవరెవరు ఇది వాళ్ళకి ఇష్టం చేస్తారు అది చరిత్ర చంద్రబాబు హయాంలో ఎప్పుడు వరదలు కరెక్ట్ కోతలు ఉంటాయి అది రైతులకు సమస్యలు ఆత్మహత్యలు వస్తాయి వాస్తవం అది జరిగితే ఎవడు కొత్తగా చెప్పక్కర్ల ఎవడు మా ఆంధ్రలో ఎవరిని అడిగినా చెప్తారు చంద్రబాబు అంటే వరదలు వస్తాయి వానలు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కరెక్ట్ పోతుంది కరెక్ట్ ఉండదు ఈ అందరు చెప్పే అందరికి అందరికీ గా అనుభవంలో చెప్తున్నారు మాట్లాడు కనుక అది తప్పే ఉంది అంటూ ఉన్నది చెప్తున్నారు అంతే కదా ఇప్పుడు జరుగుతున్నది నిజంగానే మరి వచ్చి మూడు నెలలు అవ్వలేదు నా వంద రోజులు కూడా అవ్వలేదు ఈ లోపల వచ్చేసింది కనీవీనియర్ కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో కనీవీనియర్ కానీ యాభై టీఎంస్ హైట్ వరద వచ్చాయి సో ఇది చరిత్ర అంతే చరిత్ర హిస్టరీ కదా హిస్టరీ ఎవరు చెప్తే దానికి ఏది అది కమెంట్ కాదు అది ఓకే రాజకీయంలో ఇప్పుడు వాదన ప్రతివాదం డెఫినెట్ గా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అరుస్తున్నా సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అసలు జగన్ గారిని పట్టించుకుంటూ పట్టించుకోవట్లేదు అంటే ఆయన మాటని తీసుకోలేకపోతున్నారు లైక్ ఎట్లా అంటే వదిలేసాను ఆయన ఆయన మాట్లాడుకుంటా ఉంటారు అన్నట్టుగా లైక్ రాజకీయాల నుంచి దూరంగా ఉంచి వచ్చినట్టుగా జగన్ గారినిప్రిటేషన్ వాళ్ళు సమాధానం చెప్పలేక నోరు మూసుకుంటున్నారు సమాధం చెప్పలేక ఆయన అడిగేట్లకి సమాధానం చెప్పలేక ప్రజలు అడిగేట్లకి అతను ప్రజల మాట అడుగుతున్నాడు ప్రజలు చెప్తున్న మాటలు అడుగుతున్నాడు బుడమీరు అర్ధరాత్రి ఎందుకు ఎత్తేసారు ఎత్తేసేట ముందు కనీసం లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేసి వెకెట్ చేసి వాళ్ళకి చే చేసి కదా ఎత్తాలి ఎందుకు ఎత్తారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలోనే మూడు రోజుల ముందే రెండో తారీఖు వా వస్తే ఒకటో తారీఖు వస్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలోనే వాతావరణ వాళ్ళు మీకు చెప్పారు వాళ్ళని రాబోతుంది పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళు రాబోసే అవకాశం ఉంది జాగ్రత్త ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు బుడబేరు ఎత్తేటప్పుడు ఎందుకు చేయలేదు వాడు ఆఫీసర్ ఎవడో మరి ఆఫీసర్ అన్నం తిట్టినాడో గడ్డి తిట్టినాడో తెలియదు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయలేదు అని అంటే రెండు లక్షల మందికి రీహాబిటేషన్ ఎక్కడ చేస్తామండి ఎలా చేయగలమండి అందుకని మేము పట్టు దాని గురించి దృష్టి పెట్టలేదు ఏమన్నా అంటే రెండు లక్షల మంది మనుషులు కాదా రెండు లక్షల మందికి రీహాబిటేషన్ చేయడానికి కుదరదు కలగా ఇన్ఫర్మేషన్ చేయకుండా ఎత్తేసారట మునిగిపోతే ఇంతమంది దాదాపు అరవ డెబ్బై మరి చచ్చిపోయారు ఎవడు బాధ్యులు ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నమాట అతను అడుగుతారు దానికి సమాధానం చెప్పలేరు సమాధానం చెప్పలేక అబద్ధాలు

ప్రకాశ బ్యారేజీని కొట్టుకుంటారు ఈ ట్రైన్ చేశారు బుద్ధుందా వానలో కొట్టుకుంటూ వచ్చినాయి అవి అక్కడ కట్టేసి ఉన్నాయి కట్టేసి ఉన్నాయి వరదకి దాటికి వచ్చినాయి అవి ట్రావెల్ వెళుతూ ఆ గోడలు కొట్టుకుంది అదేదో వీళ్ళు ప్లాన్ చేసి అంటే దానికి కంప్యూటర్ డిజైన్ చేసి ఇక్కడ రిమోట్ పెట్టుకుని దాన్ని వెళ్ళి కొట్టడం బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు ఏదైనా అనేటప్పుడు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఈ సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ జనాలు వస్తారు ఇప్పుడు ఈయన కాదు మొదటిసారి స్టూడెంట్ ఆర్టిస్ట్గా రాజకీయాలకు రావడం పదవులు కోసం ఈయన ఫస్ట్ కాదు ఇంతకు ముందు రామారావు గారు కృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రజల మందికి వచ్చారు ఫ్యాన్స్ వచ్చారు ఫ్యాన్స్ వస్తే ఫ్యాన్స్ అంత బుద్ధి లేనివాడు కాదు ఈ రెండు వరదలు వచ్చినప్పుడు ఫ్యాన్స్ వచ్చారు వచ్చినా కూడా రామారావు లాంటివాళ్ళు కృష్ణ గారు లాంటి మేము ఇక్కడ ప్రజల కోసం వచ్చాము దయచేసి మీరు అల్లర్లు కేరీతలు కేకలు జందాబాదులు కొట్టకండి మీరు మీరు పాల్గొనండి ఆయన దగ్గర ప్రశాంతంగా ఉండండి అని అంటే వాళ్ళు కామ్గా ఉన్నారు వాళ్ళేమీ ఫ్యాన్స్ అంటే మూర్ఖులు కాదు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమైనా మరి మూర్ఖలేమో ఇది చెప్తే ఆ మాట చెప్తే వినదేమో ఇది కుంటి సాకు రాలేక ప్రజల ముందు ఫేస్ చేయలేక ప్రజలకి ప్రజలను ఫేస్ చేయడానికి పవన్ కళ్యాణ్ బాధ ఏంటి ఎక్కడ ముప్పై ఏడు వేల మంది మీ పచ్చి అబద్ధానికి క్షమాపణ చెప్పండి ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆఫీసర్ కూడా చెప్పాడు అన్నారు కదా ఆ ఆఫీసర్ పార్లమెంట్ పార్లమెంట్లో తేలిపోయింది కదా అది పచ్చి అబద్ధం అని అలాంటి లేదని మీరు క్షమాపణ చెప్పండి లేదా ఆఫీసర్ కూడా పేరు చెప్పండి అని అడుగుతారు ఆ దాన్ని సమాధానం చెప్పలేక మొహం తాటేస్తారు ధైర్యం లేక చేసిన అబద్ధాలు చెప్పిన అబద్ధాలకి క్షమాపణ చెప్పాలి జగన్ గారు పబ్లిక్ ఎవడనేది ఆ మాట నువ్వేదో అంటున్నావు ఎవడ భయం ఎందుకు అతను తిరుగుతున్నాడు భయం భయం ఉంటే తిరుగుతాడు వీళ్ళకి భయం వీళ్ళకి అందుకనే ఫోటోలు తీసుకుంటున్నారు ఏది నేలల్లో దిగి ముఖ్యమంత్రి నీళ్ళల్లో దిగి పని అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు ఎవడు చెప్పేది ఎవడు నీళ్ళంటే చెప్పాలి విషయ పరిజ్ఞానం ఏదో గాలి గాలితరంగా మాట్లాడే వాళ్ళు చెప్పాలి ఎవడీ ప్రజలకు కలుస్తున్నాడు ప్రజలు చంద్ర చంద్రబాబు 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 బస్సులో వెళ్తూ ప్రజలు వాడితే నేను చూస్తా అది వెళ్ళిపోతున్నాడు నేలల్లో దిగి ఫోటోలు కరెక్ట్గా కెమెరా సెట్ చేసుకుని నీళ్ళల్లో దిగి ఫోటోలు ఫోటోలు కాదు ముఖ్యమంత్రి చేయాల్సింది అప్రమత్తం చేయాల్సింది తన తన చుట్టూ యంత్రాంగం ఉంది ప్రభుత్వ యంత్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని తోలాలి ఇప్పటికీ వార రోజులు అయితే ఇప్పటికీ రీహాబిలిటేషన్ జరగట్లేదు ఇప్పటికి ప్రజలు ఇంకా బురదలు కడుక్కుంటలో ఉన్నారు ఒక బోట్లు ఏమో ఊని ఉన్నాయో బోట్లు నూట యాభై బోర్లు పేపర్ అనౌన్స్మెంట్లు ఇవ్వటం కాదు ఒక బోట్లో లోకల్గా వెళ్తే ఒక బోటు వస్తున్నాడు ఒక రెండు రిప్లేసా వెళ్ళిపోతున్నాడు ఐదు వందలు ఐదు వేలు ఆరు వేలు అడుగుతున్నాడు బోట్లు వ్యాపారం చేసుకుంటున్నారు అక్కడ వీళ్ళేమో మేము అన్ని బోట్లు పంపించి అన్ని బోట్లు పిచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఎన్నికలప్పుడు అబద్ధాలే ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు అబద్ధాలే అబద్ధ అబద్ధాల కోట మీద ఏర్పడిన కూటమిది అబద్ధాలు అమా ప్రజల్ని మోసపుచ్చటం ప్రజల్ని అమాయకత్వం చేయటం ప్రజల మీద భ్రమలు కల్పించడం అబద్ధాలు ఆడటం ఈ దౌర్భాగ్యం యూటర్న్లు చేయటం ఈ పునాదుల మీద ఏర్పడ్డ కూటమిది వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు దౌర్భాగ్యాలు ప్రజలకు సమాధానం వీళ్ళు చెప్పాలి పవన్ జగన్ ఎందుకు చెప్పాలి సమాధానం జగన్ అధికారంలో ఉన్నాడు మీరు కదా ప్రజలు మీకు కదా అధికారం ఇచ్చింది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్ జగన్ ఇంకా జగన్ చెప్పమని ప్రధానికి తుమ్మొచ్చిన వచ్చినా జ దగ్గొచ్చినా జగను విరోచనలు వచ్చిన జగను సిగ్గు శర ఉండాలి అధికారంలోకి వచ్చాము మీరు ప్రజలు జపం చేయండి ప్రజలకు చేయాల్సి మీరు చేయండి మీరు చెప్పిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నించండి స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి ప్రయత్నించండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి లేకుండా అడ్డుకుంటూ చూడండి వైజాగ్ రైల్వే జోన్ స్టేట్మెంట్లుగా త్వరగా చే చేయించండి పోలవరం పదిహేను వందలు వెయ్యి ఐదు వందలు కోట్లు ఇచ్చారు పచ్చి అబద్దాలు ఆడతారు మీకు వెయ్యి ఐదు వందలు అమరావతికి ఇచ్చాడా అది గ్రాంటా గ్రాంట్ అయితే మనకి ఇచ్చాడని చెప్పాలి అప్పు అప్పు తీసుకుంటానికి అవకాశం కల్పించారు ఇదే 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 అప్పు అవకాశానికి అప్పు పుట్టకుంటే గవర్నమెంట్ ఇచ్చే అప్పు పుట్టడం ఏంటి పిచ్చి మాటలు అదే ఇదే చంద్రబాబుకి రెండు వేల పదిహేడులో పంతొమ్మిది వేల ఐదు వందలు ఇలా కోట్లు ఇలాగే అప్పుకి ఇచ్చారు దానికి తీసుకోమంటే ఆనాడు చంద్రబాబు యూటర్న్ టర్న్ నాకు ఇలా అప్పు అవసరం లేదు గ్రాంట్ కావాలని గ్రాంట్ కుదరదు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు గ్రాంట్ ఇచ్చాము ఈ గ్రాంట్ కుదరదు అని వాళ్ళు చెప్తే అప్పుడే యూటర్న్ చేశారు అప్పుడేమో పదమూడు వేల పంతొమ్మిది వేల ఐదు వందలు ఇస్తే అప్పుకి ఫెసిలిటేషన్ చేస్తే నాబార్డు ద్వారా ఇప్పిస్తాను ఫెసిలిటేషన్ చేస్తే ఆనాడు వద్దన్నావా ఆనాడు నాకు లేదు స్పెషల్ టైటస్ యూటర్న్ చేసి ఎన్నికలు లబ్ధి పొందామని ట్రై చేసే నష్టపోయావు ఇప్పుడు మళ్ళీ పదిహేను వేల కోట్లకే అప్పుకు ఒప్పేసుకుని మాకు పదిహేను కోట్లకి ఏదో వచ్చి ఇవాళ అవసరం ఇక్కడ కేంద్రం తోటి ఉండాలి నీ కేసులు నీ గొడవలు అన్ని తప్పించుకుంటే కేంద్రం కావాలి ఈ డ్రామాలు దౌర్భాగ్య రాజకీయం దౌర్భాగ్యపు చేస్తూ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు ఆ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారని జగన్ గారి గురించి జగన్ ని మేము ఒంటరిని చేసేసాం ఇంకా జగన్ని మనం అధికారంలోకి ఎప్పుడు ఈ జగన్ పెచ్చి మానండయ్యా జగన్ ఫోబియా జగన్ మీరు అధికారంలోకి వచ్చారయ్యా మీరు చూడండి జగన్ ఫోబియా ఎందుకు పెద్దానికి జగన్కి టాయిలెట్ రావట్లేదు జగన్కి విరోజు రావాలంటే ఈ దరిద్రం ఎందుకు మీకు జగన్ మీ పర్యటన మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించారు మేము ఇంకా గెలిచినా గెలిచామనే ఆ దీంట్లో ఉన్నట్లేరు ఇంకా జగన్ ఫోబియా జగన్ జగత్ జగత్ జగన్ ఈ అమ్మాయి ఈ మీ కర్మ ఏంటి మీ జగన్ తోటి సస్తారా మీరు జగన్న అధికారంలో తప్పించి మేము మాకు ఇచ్చారు నేను చూడండి మీ మా జగన్ కన్నా మేము బాగా పిత్తుతున్నాం జగన్ కన్నా బాగా దౌర్భాగ్యం లాగా ముందు మీ పనులు అసైనా ఓకే సో ఓవరాల్గా ఏపీ రాజకీయ గురించి చెప్పాలంటే చెప్తారు ఏపీ రాజకీయాలు చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి ఈ కూటమి ఏరి ఈ ఉపతరచు ఏరి కూటమిలో వాళ్ళు ఏరి పవన్ కళ్యాణ్ రాడా పురంధేశ్వరు కనపడదా ఈ మీ ఎమ్మెల్యేలు రారా ఎంపీలు రారా ఎక్కడ మీరందరూ ఎక్కడ అధికారంలోకి వచ్చి మీరు ఎక్కడ ఒక సీఎం గారు ఆయన చేయాల్సిన సిబ్బందిని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పరిగెత్తించాల్సింది పోయి ఇవాళ అందరూ అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎంత బాగుండేది మాకు ఆ రోజు కరోనా టైంలో కానీ వరదలు వచ్చినప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ మా ఇళ్ళకి వచ్చి మాకు అందించే వెళ్ళారు ఇవాళ మేము ఉంటే మాకు మంచినీళ్ళు వాళ్ళు లేరు మా పిల్లలు ఈదుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అని ప్రజలు అంటున్నారు ఈ సిగ్గు తెచ్చుకోవాలి మీరు సిగ్గు తెచ్చుకోవాలి సిబ్బంది ఏ చంద ఆ రోజు తిట్టారు మీరు సచివాలయ సిబ్బంది అని సచివాలయ సిబ్బందిని అనవసరం కష్టం ఇప్పుడు ఆ సిబ్బద్ద గతి అయింది ఆసిబ్బద్ధిని పనులు చేయిస్తున్నారు ఈ సిగ్గు శ్రవ ఉండాలి ఏం మాట్లాడామో మనం ఏం చేసామో ఇవాళ ఏం జరుగుతుంది మన మాట సిగ్గు నాలుకి నరలేని నాలుగు కరక ఈ నోటికి ఏదొచ్చి అది మాట్లాడేసి ఎలక్షన్ ఇప్పుడు డబ్బులు లేవు ఖజానాలో భయం వేస్తుంది ఏ వాగ్దానాలు చేసినప్పుడు మీరే అన్నారు కదా ఖజానా ఖాళీ అని అప్పుడు లేదా అప్పుడు డబ్బులు ఇవ్వని తెలియదా అప్పుడేమో సంపద సృష్టిస్తా బొత్తు సృష్టిస్తా అని పగలబాలి పలికి ఏం తమ్ముళ్ళు మనం చేయలేదా మనం చేయలేదు చెప్పాడు తమ్ముడు చేతులు చూపించండి ఏదో డైలాగ్ మాట్లాడి ఇవ్వలేదు అయ్యా ఏ ఏడు వేల ఏమో గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకుని అప్పు అప్పు తెస్తావా పదిహేను మళ్ళీ పదివేల కోట్లు ఆల్రెడీ పోర్టులు పెట్టి మళ్ళీ ఆ టెండర్ పెడతావా అప్పులకి నువ్వు పది నువ్వు అప్పులు చేస్తేనేమో సంపద సృష్టించటమా ఇతరులు అప్పులు చేస్తేనేమో దివాళా తీయించటమా ఏం నువ్వు చేస్తే విచారము సంసారం ఇంకోటి చేస్తే చిల్లర బద్దీ చిల్లర మాటలు చిల్లరు ప్రజలు బాగా గుర్తించారు నెక్తి నోరు బాదుకుంటున్నారు పొరపాటు ఈ తన మాటలు నమ్మాము రెండు వేల పంతొమ్మిదిలో ఇదే అబద్ధాలు ఆడాడు రెండు వేల పద్నాలుగులో ఇదే అబద్దాలు ఆడాడు ఆడి చేయలేదు అందుకనే రెండు నెలలు కానీ ఇప్పుడు నమ్మాం మళ్ళీ మళ్ళీ నమ్మాం ఈ మోసగాడిని మళ్ళీ నమ్మాం మళ్ళీ మూడు నెలల్లోనే మాటలు మార్చేస్తాడు అమ్మ తల్లుళ్ళు మీ గుండెలు పొగ ఊది 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 మీ గుండెలు గాయపడకుండా మీకు మూడేసి సిలిండర్లు ఇస్తున్నామని ప్రకల్పాలు పలికిపాడా మూడు సిలిండర్లు ఇవ్వలేము ప్రభుత్వం అని అంటాడు మా మా నాదేళ్ళ మనోహరు ఆవిడ వంగల వంగలమారి వారితో అదే ప్పుడు అనిత ఒక అనిత హోమ్ మినిస్టర్ ఆవిడ ఏమిటయా మీకు కర్తవ్యం అంటే కొడాలి నాని టార్గెట్ అయ్యి మాటలు

అంటారు బై మిస్టేక్ అది వస్తా ఉంటాయి అలాగే వగలపూడి పొడి బై వగలమీ వగల అనేది వంగల కరెక్ట్ అంటే వంగలపూడే వంగలపూడే వంగలపూడి అనిత వంగలపూడి అని అది నాకు అనిత పేరు గుర్తు కానీ ఇంటి పేర్లు పెద్దగా వీళ్ళు ఏమన్నా పెద్ద చరిత్రకారులు పేర్లు ఇంటి పెద్ద గుర్తుకుంటానికి అది అది ఇప్పుడు ఆవిడే ఆటది అది స్టేట్మెంట్ ఆవిడ వినాయకుడికి వినాయక చదివినాడు హైట్ని బట్టి డబ్బులు అట మళ్ళీ జనాలు జనాలు తప్పు పట్టగానే మళ్ళీ కాదు 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 ఇది పాత జీవో చదివానని పాత జీవో ఎదురు చదువుతామను హోమ్ నువ్వు కూర్చున్నావు నీకు పాత జీవు ఆ ప్రభుత్వంలో చేసి జీవు చదువుతానంటా పెట్టి ఎలా చదువుతావు అంత అంత ఇర్రెస్పాన్సిబుల్ అంత అజ్ఞానివా ఓకే నువ్వు ఏం చదువుతున్నావు కూడా నీకు తెలియదా ఇది ఇలాంటి వాళ్ళు అధికారము ఓ సులువాగుళ్ళు ఛానళ్ళు ఉన్నాయి మన ఛానళ్ళు ఉన్నాయి మన పేపర్లు ఉన్నాయి కనుక ఊ అబద్ధాలని చెప్పి 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 జనాలని ప్రజలేమీ నమ్మట్లేదు ప్రజలు నిజం తెలుసుకున్నారు చంపలేసుకుంటున్నారు పొరపాటు చేశాం ఇవాడు ఎక్కడికి వెళ్ళినా ఎవ్వడారు వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగుండింది దాన్ని భ్రష్పటిచ్చేశారు వాలంటీర్ కురాళ్ళు ఉంటే ఇంటికి వచ్చి అవ్వ అత్తాని తీసుకొచ్చి ఇచ్చేవారు ఇవాడు తోడు పరిస్థితి మా పరిస్థితి చచ్చిపోయాడు మొన్న నిన్న చెప్తున్నాడు అతను ఒక ఇద్దరు ముసలాళ్ళు పాపం ఇళ్ళు క్యూలో నుంచుకోలేక పెన్షన్ రాక ఉన్నారు దాంతో చచ్చిపోయారు ఆ ఈ పరిస్థితి ఉండేది కాదు వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చే వెళ్ళేవారు ఓకే ఇవన్నీ చూస్తున్నారు ఈ ప్రజలు ప్రజలు మోసం చేశారు అబద్ధాలతో భ్రమ పెట్టించారు అన్నీ నీకు 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 ఇరవై పదిహేడు నీకు పదిహేడు లీక్ మా పలా నీకు కూడా పదిహేను వేలు మాట్లాడి ఇవాళ్ళే మొత్తం ఇంటికి ఒక పది చేయాలి ఎన్ని అబద్ధాలు ఆడతారా ఎంత హీనంగా బిహేవ్ చేస్తారు అది మానేసి మీరు చెప్పిన సూపర్ సిక్స్ యొక్క పని ఏంటి స్పెషల్ స్టేటస్ గతి ఏంటి ఈ మాట్లాడండి ఇంకా జగన్ 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 ఎనాడు జగన్ జపం చేస్తూ బతికేస్తారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ